ప్రపంచంలో రోజు రోజుకి ప్రకృతి వైపరీత్యాలు పెరిగిపోతున్నాయి. ఓవైపు కరోనా, ఎబోలా, స్ట్రెయిన్ వంటి అనేక వైరస్లు వణికిస్తుంటే, మరోవైపు భారీ వర్షాలు, వరదలు, మంచు తుఫాన్లతో ప్రకృతి విలయం సృష్టిస్తోందని, కుప్పలు తెప్పలుగా మరణాలు చోటు చేసుకుంటున్నాయని, దీంతో ప్రపంచం అంతరించిపోతోందని కొంతమంది కొత్త వాదనను తెర మీదకు తీసుకొచ్చారు. ఇందుకు ముందస్తు హెచ్చరిక ఈ ఘటన అంటూ ఓ వీడియోని చూపిస్తున్నారు. సౌదీ అరేబియాలోని అసీర్ ప్రావిన్స్ లో 50 సంవత్సరాలలో మొదటిసారి మంచు కురిసింది. విపరీతంగా మంచు కురుస్తుంటే అక్కడ ఉన్న ఒంటెలు ఆ మంచు వర్షంలోనే తడిచి ముద్దయ్యాయి. ఇక్కడ వాతావరణం సాధారణంగా పొడిగా ఉంటుంది. బయటకు వస్తే చెమటలు పట్టే ఈ దేశంలో -2 డిగ్రీల సెల్సియస్ కు ఉష్ణోగ్రతలు నమోదవుతూ అక్కడ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఈ విషయంపై గల్ఫ్ అధికారులు స్పందిస్తూ తమ దేశంలో గత 50 ఏళ్లలో ఎప్పుడూ ఈ స్థాయిలో మంచు కురవలేదని చెప్పారు. అల్గేరియాలోని ఎయిన్ సెఫ్రీ నగరంలో కూడా విపరీతమైన స్థాయిలో మంచు కురిసింది. ఈ ప్రాంతాన్ని గేట్ వే టు సహారా ఎడారి అని కూడా పిలుస్తారు. ఈ రెండు ఉదాహరణలనే పేర్కొంటూ ప్రపంచం అంతం కాబోతోందని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఈ విషయంపై శాస్త్రజ్ఞులు ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో అసాధారణ మార్పులు చోటు చేసుకున్నాయని అంటున్నారు. భారతదేశంలో ఢిల్లీలో 119 సంవత్సరాలలో అతి శీతల వాతావరణాన్ని చూసింది. స్పెయిన్ 1971 తర్వాత అత్యంత ఘోరమైన మంచు తుఫాన్ను చవిచూసింది. ఇవన్నీ మానవుల తప్పిదానికి వాతావరణ మార్పులే అని చెప్పారు. వాతావరణంలో కార్బన్ స్థాయి పెరిగే కొద్దీ ఇది వేడిగా చల్లగా ఉండే పరిస్థితులకు దారితీస్తుందని చెప్పారు. నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవితశ్రీ చిట్ ఫండ్. భవితశ్రీ చిట్ తో శ్రీకారం, బంగారు భవిష్యత్ కు సాకారం. ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు.